హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మా ఇంటి సండే లంచ్ మెను చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయిందండి, 11 అయిపోయింది. ఈరోజు మా ఇంటి మెను వచ్చేసి చికెన్ బిర్యానీ. ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది చికెన్ బిర్యానీ, కానీ మా ఇంటి ఎలా తయారు చేస్తున్నా నేను మీకు చూపిస్తాను. అలాగే చికెన్ బిర్యానీ కాంబినేషన్గా చికెన్ కర్రీ అండ్ రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అండ్ బాయిల్డ్ ఎగ్స్ సపరేట్ సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ మెను మొత్తం ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మెను చూద్దాం వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బాగా కడిగి పెట్టుకుంది ఒక అరకిలో, బాస్మతి రైస్ కూడా అరకిలో 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నాము. 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంది, 2 టమాటాలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము, 1 ఉల్లిపాయ, 1 కుప్పడి కొత్తిమీర, 1 కుప్పడి పుదీనా, 1-2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. అలాగే 1 బౌల్ నిండా పుదీనా కొత్తిమీర 1/2 క్వాంటిటీస్, ఉప్పు రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, ఈ మసాలా దినుసులు బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, షాజీరా 1 టేబుల్ స్పూను. దీన్ని బిర్యానీ పువ్వు అంటారు, మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా, మంచి ఫ్లేవర్ ఉంటుంది అది వేస్తే. అలాగే జీలకర్ర పొడి 1 టీ స్పూను, బిర్యానీ మసాలా కూడా దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్లో, అది 1 టేబుల్ స్పూను, ధనియాలు కూడా 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. కారం మీ రుచికి సరిపడా ఇంక్రీస్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మామూలుగా నెయ్యి ఎక్కువ వేసుకుంటే బిర్యానీ బాగుంటుంది, కానీ నెయ్యి ఎక్కువ వేస్తే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, సో అందుకే నేను నెయ్యి తగ్గించాను. మీరు కావాలంటే నెయ్యి క్వాంటిటీ ఇంక్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడయ్యాక కొంచెం ఫస్ట్ బిర్యానీ మసాలా వేసుకునేద్దాం. బిర్యానీ మసాలా కొంచెం వేగింది, వేగాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంది కదా అవి వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకున్నాం. ఉప్పు వేసుకోండి, త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ చాలా ఫ్లేవర్గా వస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మా డాడీ ఇలాగా తయారు చేసాం, మా డాడీ నాన్ వెజ్ బాగా చేస్తారు, సో మా డాడీ ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా చేసేవాళ్ళు అనమాట. ఈ పేస్ట్ వేసిన దానికి మీరు పేస్ట్ వేయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వేస్తే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీరు బిర్యానీ ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, స్పెసిఫిక్గా నాకైతే ఇంకా ఇష్టం, అసలు వీక్లీ వన్స్ అన్న తినేస్తాను. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి యూజువల్గా దమ్ బిర్యానీ బాగా ఫేమస్ ఇక్కడ, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ ప్రెషర్ కుక్కర్ బిర్యానీయే ఇష్టము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి టమాటా కూడా మగ్గిపోయింది, ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. కదా మెనూలో అటు సైడ్ బాయిల్డ్ ఎగ్స్ మరుగుతూ ఉంది. ఇప్పుడు పచ్చివాసన పోయింది మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో, ఇప్పుడు ఇంకా డ్రై మసాలాస్ వేసుకోవాలి. ముందుగా చూపించిన డ్రై మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. పసుపు, కారము, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఫస్ట్లో కావాల్సిన పదార్థాలు అప్పుడు పెరుగు చూపించడం మర్చిపోయాను. బాగా గిలక్ కొట్టిన పెరుగు 1-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి.
కొంతమంది ఫస్ట్ మ్యారినేట్ కూడా చేసుకుంటారు. మామూలుగా చికెన్లో పెరుగు, ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ వేసుకుని కలిపి పెట్టుకుని ఒక అరగంటైనా మ్యారినేట్ చేసుకుని, ఇప్పుడు మనకి మసాలా అంతా ప్రిపేర్ అయిపోయింది కదా, ఈ టైంలో మ్యారినేషన్ చికెన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలాగో చికెన్ వేసి ఒక 70% కుక్ చేస్తాను, సో నాకు ఈ జ్యూసెస్ అన్ని చికెన్లో పట్టేస్తుంది, సో అందుకే నేను సపరేట్గా మ్యారినేషన్ చేయలేదు. మీ దగ్గర ఇంకా టైం ఎక్కువే ఉంది అనుకుంటే కనుక మ్యారినేట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి, విజిల్ ఏం కాదు, ఊరికే మూత మూసేసి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు జస్ట్ కాసేపు కుక్ చేసుకుందాం. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి. బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ అయిపోతూ ఉంది ఒక సైడ్లో. బిర్యానీ ఏమి లేదు, జస్ట్ ఇంకా వాటర్ మరిగాక మనము రైస్ వేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చేసారు కదా బిర్యానీలో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చింది, కొంచెం చికెన్ కుక్ అయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపు. కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకునేసి మూత పెట్టుకొని ఒక ఉడికి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికేసరికి మనకి నీళ్ళంతా వచ్చేసింది, చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 1/2 కిలో బాస్మతి రైస్ కదా, అంటే నాకు 3 కప్పులు వచ్చింది, సో నేను 3 కప్పులకి 4.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఆల్రెడీ నానింది కాబట్టి బాస్మతి బియ్యం 1/2 అవసరం లేదు, 1/1.5 కప్పు. ఎప్పుడైనా టేస్ట్ చూడాలి అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఉప్పుగా నీళ్ళు ఉప్పుగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఉడికించుకుంటే అంతే గుమగుమలాడే బిర్యానీ రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 కిలో చికెన్ బాగా కడిగి పెట్టుకుంది, 2 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీలో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కరివేపాకు, లాస్ట్లో కొత్తిమీర గార్నిషింగ్ 1 టేబుల్ స్పూన్. ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేగిద్దాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటో పేస్ట్, అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది చాలా సింపుల్ చికెన్ కర్రీ, వైట్ రైస్ బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, బిర్యానీస్లో ఒక సైడ్ డిష్గా బాగుంటుంది, దేనికైనా కూడా సూట్ అయిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఒక 1/2 అవర్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఉల్లిపాయ టమాటా పచ్చిదే కదా మిక్సీ చేసింది కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో, పచ్చివాసన పోయి నూనె కొంచెం పక్కకు తేలేంత వరకు ఫ్రై చేయండి. చూసారు కదా ఇప్పుడు కొంచెం వేగింది మనకి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో డ్రై మసాలాస్ అన్ని వేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా కూడా మనం ఆయిల్లోనే ఈ కారం వేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది కర్రీకి. సో ఎప్పుడు కూడా కర్రీలోనే ఆయిల్లోనే మీరు మసాలాస్ వేసుకునేలా చూసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం తుంచిగా వేసుకున్నాను. ఈ మసాలాస్ అన్ని కొంచెం ఫ్రై అయ్యాక మనం చికెన్ ఎత్తి వేసుకుందాం. వేసుకున్నాక మూత పెట్టి 1-10 నిమిషాలు ఉడకనియండి. మనం ఇంకా సాల్ట్ ఏం వేయలేదు, మనకు ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి కొంచెంగా చికెన్ ఉడికాక అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం.
చూసారు కదా మనం నీళ్ళు ఏం పోయలేదు కానీ చికెన్ నుంచి కొంచెం వాటర్ వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు మగ్గించుకోండి. మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇందాక చూపించలేదు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇద్దరు పడిపోయింది. ఇప్పుడు లాస్ట్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర కలుపుకొని కొత్తిమీర చల్లుకొని కలుపుకొని వడ్డించుకుంటే చికెన్ కర్రీ రెడీ. చికెన్ బిర్యానీ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పెరుగును గిల కొట్టుకొని ఆ రుచికి సరిపడ ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుంటే రైతా రెడీ. మొత్తానికి ఒక 1.5 అవర్లో మనం మన మెనూ రెడీ చేసేసాం. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్ అండ్ రైతా. సో మీరు కూడా దీంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇమీడియట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాక ఎలా వచ్చింది అనేది కూడా నాకు రివ్యూ కమెంట్స్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మిగిలిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.